నన్ను ఈయనంట అమిత్ షాను కలిస్తే ఆయన వీడియోలో చెప్పిండు నాకు అమిత్ షాను కలిసిరట పార్టీ వదిలిపెట్టి పోయినందుకు అమిత్ షాకు నాకు కోపం ఉంది. మునుగోడుకు వచ్చి అమిత్ షా కండువ కప్పిపోయిండు. భారతదేశాన్ని నడిపించే నెంబర్ 2 పర్సన్ అవునా? నేను అమిత్ షాతో ఒకటే అడిగిన పోయినప్పుడు, కిషన్ రెడ్డి ఏమడిగి ఇట్లా పోయినప్పుడు జూన్లో, మరి నన్ను ఎందుకు తీసుకొచ్చారు, మరి నన్ను తీసుకొచ్చి పెట్టేసి ఇంట కూసబెట్టి ఆ కవితని మద్యం కుంభకోణంలో పెట్టి వదిలేసిర్రు. జనమందరేమో బీజేపీ బీఆర్ఎస్ ఒకటైందని అంటుర్రు, కాంప్రమైజ్ అయిపోయింది అంటుర్రు. మరి నేనేదో ఉండి కేసీఆర్ని ఓడించేందుకు వచ్చినా కానీ మీ పద్ధతి చూస్తే ఈడ ఉండి కేసీఆర్ని ముఖ్యమంత్రి చేస్తేందుకు మీరు రెడీగా ఉన్నట్టురు అన్న. అట్లెట్లా అన్నావు? మరి ఎందుకు వదిలిపెట్టిర్రు? అవినీతి 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 అని పదేళ్ల నుంచి బీజేపీ పార్టీ చెప్తుంది అవునా? మరి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ మీ చేతుల్లోనే ఉన్నాయి, కేంద్రంలో అధికారం మీ చేతుల్లోనే ఉంది. మిమ్మల్ని నమ్మే మేము వచ్చినాం, మా కేసీఆర్ పాలన వద్దు, ఆయన గద్దె దింపాలని. నువ్వేమో ఆయన బిడ్డను వదిలిపెట్టినావు, జనమేమో కాంగ్రెస్ అంటారు, బీజేపీ నమ్ముతలేరు, నన్నేం చేయమంటూ అన్న. అంటే అట్లట్లా ఇట్లట్లా అన్నాడు. ఏ అట్లకిట్లా ఏం లేదు, అట్లకిట్లా ఏం లేదు. నేను ముక్కుసూటి మనిషిని సార్, ఒక పని మీద వచ్చిన పని ఇక్కడ అయ్యేటట్టు లేదు, నా పని నేను చేసుకుంటా అని చెప్పాను. నేను అబద్ధం కూడా చెప్తున్నా, నేను అబద్ధం వాడకుండా చెప్తున్నా. నలుగురు పెద్ద మనుషులు, ముగ్గురు మేము ఉన్నాం, ఇక్కడి నుంచి పోయినాం, ఈటల రాజేందర్ కిషన్ రెడ్డి వాళ్ళు నలుగురు ఉన్నారు. నా మాటలు విని పరిశాన అయిపోయారు వాళ్ళు. వామో వీడు ఎక్కడి నుంచి తీసుకొచ్చిన్నారు ఆయన, వీని ఏందో చిచ్చర పిడుగులాగున్నారు తీసుకొచ్చి పెట్టుకున్నాం, కానీ వీడు ఆడేటట్టు లేడు, వీడు కంట్రోల్ చేసేటట్టు లేము అన్నారు. సార్ ఆ జారేక మన్ బనాలి ఏకే అన్నాడు. అంటే నువ్వు పోవాలని మనిషి అనుకున్నావా? అంటే నీ పోవాలన్నా వద్దా, నీ చేతుల్లో ఉంది, ఒక 5-6 లోపదే ఇక్కడ ఉంటా, లేకపోతే నేను పోతా అని చెప్పిన తప్ప. 5-6 మందిని కేసీఆర్ కుటుంబం దోసుకున్నాను లోపడే, లేకపోతే నా దారి నేను చూసుకుంటా అన్న. 2 నెలలు చూసినా, 3 నెలలు లోపట లేదు, బయట లేదు. ఏమన్నా మరిగా, మరి నా పని నేను చేయాలన్నా వద్దా? ఏ అమిత్ షాకు భయపడి నేను బీజేపీలు ఉండాలనా? ఉండాలనా? మన లక్ష్యం తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ జెండా ఎగరేయాలే, కేసీఆర్ ని గద్ద దింపాలి, అవునా కదా? లక్ష్యం కోసం ప్రాణాలైనా అర్పిస్తా, కానీ నేను మాత్రం ఎక్కడ కూడా రాజీ పడను. పడతానా? మీరు నన్ను ఊకుంటారా? మీ బిడ్డని రాజగోపాల్ రెడ్డి అంటే మీ తమ్ముడు, మీ అన్న, మీ కుటుంబ సభ్యుణ్ణి మీరందరూ గర్వంగా ఉండేటట్టు బతుకుతా. నేను అదే చెప్తున్న సోదరులారా, నాకు కిషన్ రెడ్డి గారు చెప్పిర్రు బయటకు వచ్చినాక మొత్తం దేశంలో అమిత్ షాతో ఇట్లా మాట్లాడినాడు ఎవరు లేడని చెప్పిండు.